ఈ దినము ఉదయకాల ధ్యానం కొరకు ఒక వాక్యమును నేను మీకు చెప్తున్నాను. సంఖ్యాకాండం 6:24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆశీర్వదించడం, కాపాడడం, ఇది రెండు చాలా ముఖ్యమైన పని మనం చేయలేము. ఆశీర్వదించడం మనకు మనమే సృష్టించుకోలేము. ఆశీర్వదించడం బైబుల్ గ్రంథంలో ఆరంభంలో అబ్రహాం అను వ్యక్తిని దేవుడు పిలిచి, నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను అక్కడ నిన్ను ఆశీర్వదించదను, గొప్పగా చేస్తాను. ఆశీర్వదించడం దేవుని పని, మన పని కాదు. నరులు శాశ్వతంగా బ్రతకలేరు, కాబట్టి మన భారం మనకు ఉంటుంది. కుటుంబ భారం, అన్ని భారములు మనకు ఉన్నవి కాబట్టి ఆశీర్వదించడం అది దేవుడే చేయాలి. అక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. వెంటనే అక్కడ మీరు చూసినట్లయితే కరువు వచ్చేసింది. దేవుడు చెప్పినది ఏంటిది? అక్కడ వచ్చింది ఏంటిది? కరువు. కానీ దేవుడు, నేను మాట ఇస్తే తప్పను, నిన్ను ఆశీర్వదిస్తానని ఆశీర్వదించి చూపించాడు. ఆయన ఆస్తులను భూమి మోయలేకపోయిందంట. కాబట్టి ఆశీర్వదించడం దేవుని పని. దాని కొరకు మనం ఏం చేయాలి? దేవుని వైపు కనిపెట్టాలి, దేవుని వైపు చూడాలి, భక్తి భయం కలిగి ఉండాలి. రోజురోజు బ్రతుకుచున్నామంటే అది దేవుడు మనకి ఇచ్చిన గ్రేస్ని మనం అనుకోవాలి. కాబట్టి రోజు దేవునికి వందనాలు చెల్లించాలి. సరే, ఆశీర్వదించుచున్నాడు దేవుడు. ఆశీర్వదించిన తర్వాత దానిని కాపాడడం, అది కూడా దేవుని పని. మనం కాపాడలేము, మనం శాశ్వతంగా ఉండలేము. కాబట్టి దేవుడే కాపాడాలి. అక్కడ అబ్రహాంతో ఏమంటున్నాడు? సంతతి, సంతతి, సంతతి అంటే నీ సంతతిని నేను బ్లెస్ చేస్తాను. పిల్లలు, పిల్లలు, పిల్లలు. ఆకాశంను చూడు, నక్షత్రముల వలె నీ సంతతిని చేస్తాను, సముద్రపు ఇసుక వలె నేను చేస్తాను. అంటే అబ్రహాం, నీ తర్వాత కూడా నీ సంతతి నేను కాపాడుతానయ్యా, నేను బాధ్యత తీసుకుంటాను. కాబట్టి ప్రియులారా, ఆశీర్వదించడం దేవుని పని, కాపాడడం దేవుని పని. దేవునికి పూర్తిగా సమర్పించుకోవాలి. భక్తి భయం అని చెప్పాను, రోజు ఆ దైవ భక్తి భయం ఉండాలి. ఎవరైనా నా దగ్గర ప్రార్థనకు కొత్తగా వచ్చినప్పుడు వారికి అదే చెప్తాను, సూర్యుడు ఎంత పవర్గా ఉన్నాడు, ఇక్కడ ఎండ తట్టుకోలేకపోవచ్చునా, అదే సమయంలో దుబాయ్లో అక్కడ భయంకరమైన ఎండ, తమిళనాడులో భయంకరమైన ఎండ. అంటే ఆ సూర్యుడు ఎంత పవర్ ఉంటుంది, దాని వెనుక ఒక శక్తి దానిని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దైవ భయం ఉండాలి. దేవుడు లేడని చెప్పవద్దు. దేవుడు ఉన్నాడు, నేను కృతజ్ఞత కలిగి ఉంటాను, ఆయనను రోజు స్తుతిస్తాను, ఆయన చెప్పినట్టు నేను చేస్తానని మీరు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు తప్పక మీరు దీవించబడుదురు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ వాక్యమును మీరు దీవించండి తండ్రి. ఆశీర్వదించడం, ఆశీర్వదించిన తర్వాత కాపాడడం, ఇవి రెండు నీవే చేస్తున్నావు. కాబట్టి మేము కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం తండ్రి. ఈ దినము మీరు బాధ్యత తీసుకోండి, ప్రతి ఫ్యామిలీ నడిపించండి. వారి యొక్క జాబ్ విషయంలో మీరు తోడుగా ఉండండి, నడిపించండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సీ యూ సూన్. God bless you.